Hi and welcome to TeluguStop. చేపలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే కొంతమంది చేపలను తింటారు. కొంతమంది చిన్నవిగా అందంగా ఉంటే అక్వేరియంలో పెంచుకుంటూ వాటిని చూస్తూ ఆనందిస్తారు. అయితే కొన్ని చేపల్ని తినగలము, కొన్నింటిని అక్వేరియంలో పెంచుకుంటాం. కానీ సముద్రంలో నివసించే కొన్ని రకాల చేపలను తినలేము. అలా అని అక్వేరియంలో పెంచుకోనూ లేము. వాటిల్లో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అవి కరిచినప్పుడు మనుషుల్లో వివిధ ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఒకవేళ ఆ విషం ఎక్కువ మోతాదులో ఒంట్లో చేరితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు రావచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి లయన్ ఫిష్. ఈ చేపలు అందంగా ఉంటాయి. విచ్చుకున్న మందారాల్లా, రంగురంగుల గాలిపటాల్లా చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. ఊదా, ఎరుపు, నలుపు, నీలం ఇలా అనేక రంగుల్లో చారల డిజైన్లలో ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవి అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో తీర ప్రాంతాలు, కరేబియన్ సముద్రంలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఒక్కోసారి మిగతా సముద్రంలోకి కూడా ఇవి చేరుకుంటాయని, వీటి గురించి తెలియని ప్రజలు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చూడ్డానికి చిన్నవిగా కనిపించినా ఈ చేపల్లో తాజుపాములో ఉండేంత విషం దాగి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినా, ఆపద అనిపించినా తన స్టింగ్స్తో ఎదుట ఉన్న జీవి ఏదైనా కాటిస్తుంది. దాని స్టింగ్ ద్వారా ఎదుటి జీవి ఒంట్లోకి విషం చేరి ప్రాణాలను హరిస్తుంది. ఒకవేళ చేపలు లాంటివి అయితే అక్కడే చనిపోతాయి. అదే మనుషులను కాటేస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. కాటేసిన ప్రాంతంలో విష ప్రభావంతో చర్మమంతా ఉబ్బిపోతుంది. అక్కడ స్పర్శ కూడా కోల్పోతారు. ఒకసారి కాటేస్తే కేవలం ఈ సమస్యలు మాత్రమే వస్తాయి. కానీ రెండుకు మించి ఎక్కువసార్లు కాటేస్తే మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే లయన్ ఫిష్ను ప్రమాదకరమైన జీవుల జాబితాలో కలిపేశారు శాస్త్రవేత్తలు. చాలామందికి చేపలు పట్టడం ఆసక్తిగా ఉండడంతో బ్రిటన్ లాంటి దేశాల్లో వారాంతంలో చేపలు పట్టడానికి వెళ్తారు. అలా చేపలు పట్టే ప్రయత్నంలో లయన్ ఫిష్ బారిన పడిన వారు చాలామంది ఉన్నారు. అందుకే లయన్ ఫిష్ కనిపించే తీర ప్రాంతాల్లో ఆయా దేశ ప్రభుత్వాలు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశాయి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.